తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడింది. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలవడం వల్ల అసలు ఈ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, దీనిపైన ప్రజల స్పందన ఏందని మనతో మాట్లాడడానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ టీఆర్ఎస్ అధ్యక్షులు గంగారెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగారు. సార్, చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వ్యతిరేకంగా పనిచేసింది, అయితే తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే పనిచేసింది, ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ దగ్గర తాకట్టుంది, దానిపై మీ అభిప్రాయం? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీమా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వార్థ రాజకీయాల కొరకు బరి తెగించి ఆనాడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చెయ్యాలని చెప్పేసే విధంగా నిర్ణయించుకుని ఆనాడు తెలుగుదేశం పార్టీ 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బరి తెగించి కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ కావడం అనేది ఇరు రాష్ట్రాల యొక్క తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. ఇంత బరిదిగింపు చంద్రబాబు నాయుడు చేయడం అంటే అసలు మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పేసే విధంగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇకనైనా కానీ ప్రజల యొక్క విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీతో వారి పొత్తుని మరి పొత్తు పెట్టుకోకుండా తెలుగు ప్రజలు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి సరి అయిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరగా ఉంటామనే ఒక విధంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఆ రోజు గతంలో కూడా ఎన్టీఆర్ అంటే ఒక దేవుడుగా ఇరు రాష్ట్రాల ప్రజలు మరి భావించారు. ఈనాడు స్వార్థ రాజకీయాలు, మూర్ఖమైన రాజకీయాలు,